హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెబడా వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 24th డే రివ్యూ చెప్తున్నానండి. బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ 24వ రోజు రివ్యూ అండి. నేనైతే టాప్ 5లో వీళ్ళు ఉంటారనుకుంటున్నానండి. నిఖిల్, యష్మి, కిరాక్, సీత, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళ ఐదుగురు కలిసి టాప్ 5కి వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిఖిల్కిను యష్మి టాప్ 2లో ఉంటారనుకుంటున్నాను. విన్నర్ నిఖిల్ అయినా అవ్వచ్చు, లేదంటే యష్మి అయినా అవ్వచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అలా ఉన్న వాళ్ళల్లో అలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. తర్వాత వీళ్ళందరూ కలిసి స్టార్ట్ అయింది ఈరోజు ఎపిసోడ్. వీళ్ళందరూ కలిసి మణికంఠతో చెప్తారనమాట, ఒక సీన్ చెప్తారు, మీ పాపని గురించి ఒక సీన్ చేయమని చెప్పి చెప్తారు. చెప్తే తను నిజంగానే ఎమోషనల్గా చాలా బాగా మాట్లాడతాడు. ఆ సీన్ చేస్తూ, నేను ఎంత బాగా చూసుకున్నాను అమెరికాలో, ఒక్కసారి నా దగ్గరికి రామ్మ, ఒక్కరోజు నా దగ్గరికి రామ్మ అని చెప్పని మాట్లాడుతూ ఉంటాడు. అలా కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి, ఆటోమేటిక్గా వస్తుంటే సోనియా కళ్ళ నీళ్ళు ఆపుకొని మాట్లాడాలి అంటది. అంటే మళ్ళీ కళ్ళ నీళ్ళు ఆపుకొని చేస్తాడు, చాలా బాగా చేస్తాడు అనమాట. ఆ తర్వాత ఏమో క్లాస్ డివిజన్ బిగిన్ అవుతుందండి. ఇప్పుడు కిరాక్, సీత కొత్త చీఫ్ అయింది కదా, నిఖిల్ చీఫ్, ఒక చీఫ్, ఇద్దరు క్లాస్. కిరాక్, సీతకి కంగ్రాట్స్ చెప్తారు బిగ్ బాస్. తన్ను కూడా ఒక హారం వేసుకోమంటారు, పింక్ కలర్ హారం వేసుకుంటుంది. ఇద్దరికి చైర్స్ వస్తాయి, చైర్స్లో కూర్చుంటారు. తర్వాత ఏమో ఇద్దరిని డివిజన్ కంటెస్టెంట్స్తో చెప్తారు, మీకు ఏ టీంలోకి వెళ్ళాలనుందో చెప్పి ఆ టీంలోకి వెళ్ళండి, దానికి రీజన్స్ చెప్పండి అని అంటారు. అందరూ యాజ్ యూజువల్గా నిఖిల్ టీంలో వెళ్ళాలని ఎవరు అనుకోరండి. ఒక్క సోనియా పృథ్వీ తప్పితే మిగతా వాళ్ళందరూ కిరాక్, సీత టీంలోకి వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఏంటంటే నిఖిల్ టీంలో వాళ్ళకి ప్రిఫరెన్స్ లేదు, ఎవరు ఏది చేసినా కానీ సోనియాకును పృథ్వీకే ప్రిఫరెన్స్ ఇస్తాడని చెప్పని వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అందుకని కిరాక్, సీత టీంలోకి వెళ్ళిపోవాలనుకుంటారు. అలా విష్ణుప్రియ కిరాక్, సీత టీంలోకి వెళ్తుందనమాట. నాకు అక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు సార్ అని చెప్పి విష్ణుప్రియ కిరాక్, సీత టీంలోకి వెళ్ళిపోతుంది. నైన్ టైము నేను ఆల్రెడీ అక్కడ ఉన్నాను సార్, అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, నేను ఇక్కడ ఆడి వాళ్ళతో కాంపిటీషన్ ఇద్దాం అనుకున్నాను అనుకుంటుంది అంటది. తర్వాత నబీల్ ఏమో, నబీల్ కూడా అంతే, అలానే వెళ్ళిపోతాడు అనమాట. నేను రెడ్డి ఎగ్ తనకిచ్చాడు అని చెప్పని, సీత క్లియర్ రియల్గా ఉంటుంది, నిఖిల్ అంత రియల్గా ఉండడు అని చెప్పన్నట్టుగా చెప్పి నబీల్ కూడా అట్లా వెళ్ళిపోతాడు. ఆదిత్యభవం కూడా అంతే అదనమాట, రెస్పెక్ట్ ఇస్తుంది సార్ తను కిరాక్, సీత అందరికీ, నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తుంది, అందుకని కిరాక్, సీత టీంలోకి వెళ్ళిపోతాను అంటాడు. యష్మి కూడా అంతే, గేమ్ ఆడదాం అనుకుంటున్నాను సార్ అని యష్మి కూడా కిరాక్, సీత టీంలోకి వెళ్ళిపోతుంటుంది. ఆల్రెడీ ఇటువైపు సోనియాను విష్ణు వెళ్ళిపోతాను అనమాట. సోనియా అంటది మంచి లీడర్షిప్ అంటూనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పని నిఖిల్ టీంలోకి వెళ్తుంది. విష్ణు ఏమో స్ట్రాంగ్ లీడర్ సార్ అతను అని చెప్పని అతని టీంలోకి వెళ్తానని చెప్పని ఇటు వెళ్తాడు. తర్వాత ఇటు యష్మి వెళ్ళబోతుంటే ప్రేరణ అంటుంది అనమాట బిగ్ బాస్తో, సార్ నన్ను లాస్ట్లో పడేయద్దు సార్, ప్లీజ్ సార్ నన్ను అటు ఆ టీంలోకి వేయొద్దు, లాస్ట్లో పడేయద్దు అని అంటే బిగ్ బాస్ ఏమో ఏం వినిపించుకోదు. తర్వాత యష్మి ఏమో కిరాక్, సీత టీంలోకి వెళ్ళిపోద్ది. తర్వాత ఇంకప్పుడు తర్వాత మణికంఠ వస్తాడనమాట. మణికంఠకు కూడా తనకు అసలు ఆ టీంలోకి వెళ్ళాలని ఉండదనమాట, ఏదంటే నిఖిల్ టీంలోకి, కిరాక్, సీత టీంలోకి వెళ్తాను సార్ అంటే దానికేమో ఈ టీంలో ఎక్కువ మంది అయ్యారు కాబట్టి వీళ్ళల్లో నుంచి ఎవరైనా స్వాప్ చేస్తే కిరాక్, సీత అప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అని అంటే కిరాక్, సీత అంటుంది ఆల్రెడీ వీళ్ళంతా వాళ్ళకి వాళ్ళ ఇష్టంగా వచ్చారు సార్, నా వీళ్ళలో ఎవరిని స్వాప్ చేయాలని లేదు అని అంటది. అంటే అలా మణికంఠ ఇష్టం లేకుండానే నిఖిల్ టీంలోకి వెళ్ళి కూర్చుంటాడనమాట. నిఖిల్ టీంలోకి వెళ్ళి కూర్చుంటే తర్వాత ఏమో ఇంకా లాస్ట్లో ఇంకా ప్రేరణ వస్తుంది. ప్రేరణ కూడా సేమ్ అదే ప్రాబ్లం అనమాట, తన కూడా అలానే చెప్తారు, ఎవరైనా స్వాప్ చేసుకుంటే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పని చెప్తారు. అని చెప్తే ఇంకా అప్పుడు ఇంకా ఏం ఆప్షన్ లేదు కదా సార్, నేను వెళ్తాను ఇంకా అని చెప్పి నిఖిల్ టీంలోకి వెళ్ళబోతుంటే యష్మి లభిస్తుంది అనమాట, నేను స్వాప్ అవుతాను అని చెప్పని అంటది అనమాట, నేను వెళ్తాను ఆ టీంలోకి, దీంట్లోకి ప్రేరణ రమ్మని చెప్పండి అని చెప్పని యష్మి చెప్పేసి కిరాక్సీతకి దగ్గర తన చేతికున్న బ్యాండ్ కిరాక్సీత బ్యాండ్ కిరాక్సీతకి ఇచ్చేసి యష్మి అటు వెళ్ళిపోతుంది. ప్రేరణ ఈ టీంలోకి వస్తుంది అనమాట, కిరాక్సీత టీంలోకి. అప్పుడు కిరాక్సీత అంటుంది, నువ్వు అసలు ఈ టీంకి కాంతారా అని పేరు పెట్టింది నువ్వు లేకపోతే ఎట్లా ఈ టీంలోకి అని చెప్పని తన్ని లోపలికి పిలుస్తుంది అనమాట, తన టీంలోకి పిలుస్తుంది. అలాగా నిఖిల్ టీంలో ఎవరయ్యాయంటే సోనియా, పృథ్వీ, యష్మి,
మణికంఠ ఉన్నారండి. కిరాక్సిత టీంలోకి నయనిక, నబీల్, ప్రేరణ, ఆదిత్యవం, విష్ణుప్రియ ఉన్నారు. ఇంకా అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, కిరాక్సిత టీము పెద్దది, పెద్ద క్లాన్ అని చెప్పని అనౌన్స్ చేస్తారు. తర్వాత మిడ్ నైట్ గుసగుసలు ఆడతావా అని చెప్పని లక్ష్మితో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారండి. లిమిట్లెస్ సర్ప్రైజెస్, 2 వీక్స్లో 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అవుతారు. లిమిట్లెస్ అవకాశాలు, మీరు కనుక వాళ్ళని ఆపాలి అంటే, వాళ్ళు రాకుండా ఆపాలంటే మీకు వచ్చిన ఛాలెంజెస్లో గెలవాలి. గెలిచినప్పుడల్లా ఒక్కొక్క టీం వల్ల, ఆ గెలిచిన టీం వల్ల 1 లాక్ ప్రైజ్ మనీ యాడ్ అవుతూ ఉంటుంది. 2 వీక్స్లో 12 మెంబర్స్ వస్తారు, మీకు 12 ఛాలెంజెస్ ఉంటాయి. మీరు ఓడిపోతే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు వస్తే కనుక మీ టీం మీలోంచి ఎవరైనా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పని అంటారన్నమాట. ప్రతిసారి విన్నింగ్ అయిన ప్రతిసారి 1 లాక్ ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది అని చెప్పి చెప్తారనమాట. చెబితే అందరు కలిసి 12 మెంబర్స్ వస్తున్నారనగానే అందరూ చప్పట్ కొడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఎవరొకరు వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవాల్సి వస్తుందనగానే కొంచెం షాక్ తింటారు. తర్వాత ఏమో ఇంకా అందరు కలిసి లాన్లో కూర్చుంటారు. అప్పుడేమో నిఖిల్ని గురించి కామెడీగా విష్ణుప్రియ అంటదనమాట. నిఖిల్ ఆల్రెడీ అప్పర్ బాడీ పచ్చడైంది సార్, ఇప్పుడు ఈ ఛాలెంజ్ వల్ల మొత్తం తొక్కుడు పచ్చడి అవుతుంది అని చెప్పని అంటదనమాట విష్ణుప్రియ జోక్గా. తర్వాత మణిక మొత్తం 5 ఉన్నారు లేడీ కంటెస్టెంట్స్ అని చెప్పని అని అంటే, అందులో నిఖిల్ అంటాడు, ఏంటి మణికంఠ లేడీని చేసేసారా అని అంటాడు. అది అక్కడ మణికంఠ దూరంగా కూర్చుంటాడు అనమాట. మణికంఠ ఏంటంటే ఇంకా అసలు నిఖిల్ టీంలోకి వెళ్ళినందుకు అసలు ఇష్టం లేదండి, తను డల్గా ఉంటాడనమాట. ఆ రోజు నుంచి నిన్నటి నుంచి తనకి ఇష్టం లేనట్టు డల్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, దూరంగా ఉంటాడు, దూరంగా కూర్చొని ఉంటాడు. మీరు లిమిట్లో మాట్లాడు నిఖిల్తో అంటాడనమాట, నువ్వు లిమిట్స్ క్రాస్ చేయబాక నేను అంటే వింటూనే ఉన్నాను అని చెప్పని కొంచెం హర్టింగ్గా కొంచెం అరుస్తాడు అనమాట. విష్ణుప్రియ వెళ్ళి మాట్లాడుతుంది, నేను అలా ఏం మానలేదు, విష్ణుప్రియ 5 అని చెప్పాను కదా కంటెస్టెంట్, అందుకనే అంటే దానికేమో నువ్వే అన్నావు అని నిఖిల్ అంటాడు అనమాట. నువ్వే అన్నావు మణికంఠని అంటే నేను కాదు అందు, నువ్వు అక్కడి నుంచి అరిచింది నువ్వే మణికంఠ గురించి అని చెప్పని అంటది అనమాట. అలా అవుతుంది అక్కడ. తర్వాత ఏమో మణికంఠ కోపం వస్తుందండి, కొంచెం బాగానే ఇదే హర్ట్ అవుతాడు అనమాట. తర్వాత ఫస్ట్ ఛాలెంజ్ బిగిన్ అవుతుందండి. 2 పెద్ద ర్యాక్స్ పెడతారనమాట, పొడుగ్గా ఉంటాయి ర్యాక్స్. అదేంటంటే సేమ్ వాలీబాల్ గేమ్ లాగా అనమాట. దాంట్లోకి 5 బాల్స్, ఆ టీం ఒకటి వాడక 5 బాల్స్, ఈ టీం వాడక 5 బాల్స్ ఇచ్చారు. 5 మినిట్స్లో 5 బాల్స్ వేసేసేయాలి అని చెప్పి, 10 మినిట్స్లో 5 బాల్స్ వేసేసేయాలి అని చెప్పి చెప్తారనమాట. ఎవరైతే ముందు వేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు అని చెప్పి చెప్తారు. అటువైపు టీము వీడు కిరాక్సిత టీము, ఇటువైపు నిఖిల్ సీత టీము. దానికేంటంటే పైప్స్ ఇస్తారంట, ఆ పైప్స్ మీద బాల్ ఫుట్బాల్ లాంటి పెద్ద బాల్ బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చి ఆ స్టాండ్ లోపల వేయాలన్నమాట. 2 స్టాండ్స్ ఇచ్చారు, బాగా హైట్ ఉన్న స్టాండ్స్, ఆ స్టాండ్స్ లోకి వేయాలన్నమాట. అలా వేయాలంటే కిరాక్సిత టీం విన్ అయిందండి, కిరాక్సిత టీం విన్ అయింది. దాంట్లో కరెక్ట్ 9 మినిట్స్ 47 సెకండ్స్లో కంప్లీట్ చేశారు. దీనికి కిరాక్సిత సంచాలకగా వ్యవహరించింది అనమాట. అంటే రెండు టీంలో ఉండాలండి, ఒకటి ఒకళ్ళు ఒక మెంబర్ ఎక్కువగా ఉన్నారు కదా కిరాక్సిత టీంలో, అందుకని కిరాక్సిత్తాన్ని సంచాలకగా పెట్టారనమాట. వీళ్ళు విన్నర్ అయ్యారని ప్రకటించింది. అనౌన్స్ చేసేసరికి తర్వాత ఇంకా అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. అక్కడ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పని చెప్పినప్పుడు అక్కడ ఒక బోర్డు చూపిస్తారండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోటో, అంటే 12 నెంబర్స్ ఫోటోలు అక్కడ బోర్డు మీద పెట్టుంటాయి అనమాట, స్టిక్ చేసి ఉంటాయి. ఆ 12 నెంబర్ ఉన్న బోర్డు మీద ఉన్న 12 నెంబర్ బోర్డు కార్డు తీసేసి మీది వీళ్ళ కాంతారా టీం కదండి, వీళ్ళ కార్డు దాని మీద పెట్టమంటారు. పెట్టమనేసరికి ఓ వాళ్ళు అలర్ చేసేస్తారు, 1 లాక్ ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తారనమాట. 1 లాక్ ప్రైజ్ మనీ మీ వల్ల 1 లాక్ యాడ్ అయిందని చెప్పని అనౌన్స్ చేస్తారు. తర్వాత అలా వెళ్ళేసేస్తే వాళ్ళు ఆ కార్డు ఆచవం తీసేసి అందరూ వేసేసి కాంతారా టీం కార్డు పెడతారనమాట. అట్లాగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగిందనమాట. అప్పుడు నయనిక, మణికంఠ, నబీలు కామెడీగా ఫైట్ చేసుకుంటారు. తర్వాత అదేంటి నవ్వుకుంటా అప్పుడు మణికంఠ అంటాడు, నేను చీఫ్ అయి చూపిస్తాను, ఒకేసారి నా చీఫ్ అయినప్పుడు నేను నిన్ను తీసుకుంటానని చెప్పని నబీల్తో కామెడీగా అంటాడు అనమాట. తర్వాత నేను నిఖిల్ టీము బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, అందరు కలిసి హాల్లో కూర్చుంటారనమాట. కూర్చుంటే చెప్తాడు అనౌన్స్ చేస్తారు, మీరు టీంలో ఓడిపోయినందున ఒకళ్ళని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్
కిందకి అనర్హులుగా చెప్పి ఒకళ్ళని తీసేయండి అని చెప్పాను. అంటే వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు. డిస్కస్ చేసుకొని యష్మి అంటుంది, నాకైతే మణికంఠ అనిపిట్లాగా అనిపిస్తున్నాడు, వీక్ తను అని చెప్పని అంటది. అప్పుడు యష్మికి మణికంఠ మధ్య కొంచెం ఫైట్ అవుతుంది. తర్వాత సోనియా కూడా అదే అంటది. అనగానే తను అప్పుడు కోపం వస్తుంది, మణికంఠ నేను నీకంటే ఎందులో వీక్, నీకంటే నేను అన్ని గేమ్స్ లో బాగాడాను, ఏ గేమ్ లో బాగాడావు చూపించని చెప్పని అంటాడు. అలా కొంచెం డిస్కషన్ అయిన మణికంఠ అంటాడు, సరేలే నా మైండ్, నేను మాత్రం నేను వీక్ అంటే మాత్రం నేను ఒప్పుకోను, నేను అన్ని విధాలా ఫిట్, కాకపోతే మీకోసం నా మైండ్ది, నా మైండ్ స్ట్రెంగ్త్ ఏమో తన సోనియాలో ఉంది, నా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏమో పృథ్వీలో ఉంది, కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, నేను తొలగుతానని చెప్పని అంటాడు. అట్లాగా ఇంకా అందరు కలిసి బిగ్ బాస్ హౌస్ అనౌన్స్ చేసి ఎవరిని తీసేస్తున్నారని చెప్పని అడుగుతాడు. అడిగితేను మణికంఠని తీసేస్తున్నాము సార్ అని చెప్పంటారు. ఆటోమేటిక్గా అక్కడేమో కిరాక్స్కి తాళ్ళు మాట్లాడుకుంటారు, షూర్గా మణికంఠనే తీసేస్తారు వాళ్ళు అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లానే మణికంఠనే వాళ్ళు తీసేస్తారనమాట. తీసేస్తే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంది, ఎవరిని తీసేశారంటే నిఖిల్ చెప్తారు అనమాట, మణికంఠని తీసేసాము సార్ అని చెప్పని అంటాడు. అనగానే మణికంఠని తీసేసాము మేము సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ నుంచి అంటే, అప్పుడు ఇంకా నెక్స్ట్ గేమ్ నుంచి మణికంఠని ఆడకూడదు అని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అనమాట. అంటే ఇంకా దాంట్లోంచి తీసేశారు కదా, ఇంకా నెక్స్ట్ ఛాలెంజెస్ నుంచి మణికంఠ ఆడడండి, వీళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంకా అలాగా అనౌన్స్ చేస్తారు అనమాట. తర్వాత ఏమో నిఖిల్ను సోనియా పృథ్వీ కలిసి డిస్కస్ చేసుకుంటారండి యష్మి గురించి. తను మన కోసం ఆడుతుంది, తను గెలవాలనే ఆడుతుంది, తను మాత్రం ఓడిపోదు అని చెప్పి నిఖిల్ చెప్తాను అనమాట యష్మి గురించి. తర్వాత సెకండ్ ఛాలెంజ్ బిగిన్ అవుతుందండి, ఈట్ ఇట్ అండ్ బీట్ ఇట్. అంటే మహాతాళి ఒకటి ఇస్తారండి, దాంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, పెద్ద బిర్యానీ మధ్యలో అన్నీ అనమాట, పెద్ద మహాతాళి అనమాట. అది మొత్తం పూర్తి చేయాలి, 40 మినిట్స్లో పూర్తి చేయాలి. ఎవరు వస్తారు అటు నుంచి ఇటు నుంచి అంటే, ఇటు నుంచి ఏమో సోనియా వస్తుంది నిఖిల్ టీం నుంచి, అటు నుంచి ఏమో కిరాక్సిత టీంలో నుంచి ఏమో నబీల్ వస్తాడనమాట. ఆ 40 మినిట్స్ చూసే అందరు అనుకుంటారు ఆ తాళి చూసి అమ్మో మేందనలో అని చెప్పి, అంతా నాన్ వెజ్ ఐటమ్స్ మొత్తం ఫుల్గా పెట్టుంటారనమాట ఆ తాళిలో, తెల్లం తెల్లం అనుకుంటారు. వాళ్ళిద్దరు కూర్చుంటారు, సోనియాను నబీలు కూర్చుంటారు, అటు నుంచి ఇటు నుంచి కూర్చొని తింటాం స్టార్ట్ చేస్తారు. విష్ణుప్రియము అవి చూస్తా నవ్వుతూ ఉంటుంది అనమాట, వాళ్ళ వైపు చూస్తే తెల్లకపోయానని ఫీల్ అయిపోతా ఉంటుంటే బిగ్ బాస్ నక్కి విష్ణుప్రియతో కొంచెం కామెడీ చేస్తాను అనమాట, నువ్వు తెల్లబోతున్నావు కదా వాటిని చూస్తా ఆనందించు అని చెప్పని కామెడీ చేస్తారు. మళ్ళీ తనని పాట పాడమంటే వివాహ భోజనం అని పాట పాడతాడు. వీళ్ళిద్దరినేమో టేబుల్స్ చెప్పమంటారు, సోనియానేమో సెకండ్ టేబుల్ చెప్పమంటారు, నబీల్నేమో 8th టేబుల్ చెప్పమంటారు. అట్లా మధ్య మధ్యలో వాళ్ళతో ఆడిస్తారనమాట ఆ ఫుడ్ తినే టైంలో, అలా గేమ్స్ లాగా ఒక అంటే అట్లా తీస్తే వాళ్ళు కొంచెం తినగలుగుతారని చెప్పని చేస్తారనమాట. ఇంకా తర్వాత వాళ్ళు ఇంకా తినలేకపోతున్నారని అర్థమైపోతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది సోనియాకిని నబీల్కి. అప్పుడేమో ఎవరైనా హెల్ప్ తీసుకోండి అనగానే యష్మి ఏమో సోనియా దగ్గరికి వచ్చేస్తుంది, ఆదిత్య ఏమో నబీల్ దగ్గరికి వచ్చేస్తాడు. మళ్ళీ ఏమో సాంగ్ పాడమంటారు అనమాట వాళ్ళిద్దరిని, సాంగ్ పాడమంటే పాట పాడుతూ తింటూ ఉంటారనమాట. 40 మినిట్స్ కంప్లీట్ అవుతుంది, బజర్ మోగుతుంది, ఇద్దరిలో ఎవరు తినలేకపోతారండి. తినలేకపోతేసరికి ఇంకా పూర్తిగా తినలేదు కాబట్టి ఛాలెంజ్ ఓడిపోయారు, మిగతా వాళ్ళు ఫుడ్ టేస్ట్ చేయొచ్చు అని చెప్పాను. అంటే ఇంకా అందరు కలిసి ఫుడ్ టేస్ట్ చేస్తారనమాట. ఇంకా ఈరోజు ఇలా జరిగిందండి, ఫుడ్ టేస్ట్ చేస్తారు. నా తెలిసి ఇంకా వీళ్ళు ఈ ఛాలెంజ్లో ఓడిపోయారు కాబట్టి రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చండి, అది గౌతమ్ అని చెప్పని తెలుస్తుంది. లాస్ట్ సీజన్లో వచ్చిన గౌతమ్ ఉన్నాడు కదండి, నేను అదే చెప్తాడు కదా, నేను అశ్వత్థామ అని చెప్పని 2.0 అని చెప్పని వస్తాడు కదా అతను అనమాట, అతను చెప్పని తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఆల్రెడీ రోహిణి, బుక్కు అవినాష్ వీళ్ళు తీసుకున్నారని తెలుస్తుందండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళు ఉన్నారనమాట, రోహిణి ముక్కు అవినాష్ వీళ్ళని తీసుకున్నారు. మొత్తం 3 అనౌన్స్ చేశారు. ఇప్పుడేమో రేపు ఇతను రావచ్చు అండి, గౌతమ్ రావచ్చు అని చెప్పని అనుకుంటున్నారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ మెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్, విజిట్ మై ఛానల్. మీకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయండి, మీరు హాట్స్టార్ నుంచి ఒక ఓటు వేయచ్చు, మళ్ళీ ఏమో దాంట్లో మిస్డ్ కాల్ నుంచి ఒక ఓటు వేయచ్చు. వాళ్ళ నెంబర్స్ ఉంటాయి అనమాట, ఆ నెంబర్స్కి మీరు మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళకు ఓటు పడుతుంది. ఓన్లీ సింగిల్ ఓటేనండి, ఇంతకుముందు 10 ఓట్లు ఉండేది,
వాళ్ళకి 2 వేలకు 2 వేలకు మనకు నచ్చిన వాళ్ళ ఆ టీంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఓట్లు వేసేవాళ్ళము. ఈసారి మొత్తం 6 గురు ఉన్నారండి నామినేషన్స్లో. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు ఓటు వేయండి. మళ్ళీ ఎలిమినేషన్ నెక్స్ట్ సండే ఉంటుంది. హాట్స్టార్లో 24/7 ఉంటుందండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాచ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటిదాకా మీరు చూడకపోతే నా దాంట్లో ఫస్ట్ రోజు నుంచి ఇప్పటిదాకా నేను రివ్యూ ఇచ్చానండి, అది చూడండి. లేదంటే హాట్స్టార్లో కూడా మీకు పాత ఎపిసోడ్స్ అన్నీ ఉంటాయి, హాట్స్టార్లో మీరు చూడొచ్చు. మొత్తం 105 రోజులు ఉంటుంది బిగ్ బాస్. లాస్ట్లో విన్నర్ని అనౌన్స్ చేస్తారనమాట. ఈసారి లేడీ కంటెస్టెంట్ అవుతే బాగుంటుంది అని అనిపిస్తుంది. నాకైతే యష్మి విన్ అవుతుందేమో అనిపిస్తుందండి. నాకైతే చూస్తుంటే టాప్ తన అవుతుంది అనిపిస్తుంది. అందరూ యంగ్స్టర్సే ఉన్నారు దాదాపుగా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మ డబ్లాస్. రేపు వైట్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు, ఎవరు వస్తారో చూద్దాం. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.